తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఫస్ట్ లిస్ట్ లో 40 అభ్యర్థుల పేర్లను ప్రకటించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భారీ మొత్తంలో అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో 3 అభ్యర్థులను సెలెక్ట్ చేసిందట. వారిలో ఒకరిని ఫైనల్ చేసి టికెట్ కేటాయించబోతున్నట్లు సమాచారం. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలు సీనియర్లు ఎక్కువ. దీంతో పాటు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారిందట. దీనికి తోడు ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులు ప్రకటించి ఒకేసారి 115 మందిని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్లకు తగ్గ పోటీ ఇచ్చేందుకు క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దాంతో పాటే పార్టీలో ఉన్న సీనియర్ జూనియర్ గొడవలను, పార్టీ అంతర్గత విభేదాలను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దాటుకుని ఓ వ్యక్తికి టికెట్ కేటాయించడం బిగ్ టాస్క్. ప్రస్తుతం ఈ టాస్క్ ఫినిష్ చేసి ఫస్ట్ లిస్ట్ను రెడీ చేసిందట టీపీసీసీ. ఇక సెప్టెంబర్ ఆఖరి వారంలో మొదటి లిస్ట్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ను ఢీ కొట్టేలా ఎలాంటి అభ్యర్థులను కాంగ్రెస్ బరిలోకి దింపుతుందో చూడాలి మరి.